భీమవరంలో నియోజకవర్గ టీడీపీ శ్రేణుల తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. టీడీపీ క్యాడర్ను పవన్ కళ్యాణ్ కలవకపోవడంపై నిరసన తెలిపారు. తోట సీతారామలక్ష్మి నివాసానికి చేరుకున్న టీడీపీ నేతలు మాజీ మంత్రి పితాని సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ తమను కలిసే అవకాశం లేనప్పుడు ఎందుకు పిలిచారంటూ పితానిని నిలదీశారు. భీమవరం రమ్మని ఇలా అవమానించడం టీడీపీ నేతలను చిన్నచూపు చూడడమేనన్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కలవకూడదని ఆలోచన మాత్రం కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. కాదండి సత్యనారాయణ గారు, ఇది ప్రజలకు రాంగ్ దర్శనం వెళ్తుంది. పవన్ కళ్యాణ్ కలిసే పరిస్థితి లేదు, రేపు ఎమ్మెల్యే అయితే మేము ఆయన దగ్గరికి వెళ్ళగలం అనే పరిస్థితి వస్తుంది. రాంగ్ దర్శనం వెళ్ళిపోయింది. అవతల పార్టీ వాళ్ళు ఇప్పుడు మూడు కొట్టినందుకు కాదు, తోడు వాళ్ళు దెబ్బనందుకు అన్నట్టు వాళ్ళు అప్పిన పరిస్థితి మన మీద కామెంట్లు పెట్టడంలో ఇటువంటి దురదృష్టకరం. ఇవి జరగకుండా ఉండాలి అంటే వేరాశ్రమ మండలం వేరాశ్రమే, రూరల్ మండలం రూరల్, టౌన్ కూడా సపరేట్ గా పెట్టుకుని వాళ్ళతో ఇంటాక్ట్ అవడానికి ఆయన కూడా ఇంకా బాగుంటది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేస్తే మేము వస్తాం. భీమవరం అయితే మా మండలానికి ఇంకెప్పుడు ఇక్కడికి రాము.